మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జామర్లపల్లి రోడ్ సుందరయ్యనగర్ కాలనీలో కొంతమంది ఈ భూమి తమదే అంటూ పోలీసుల అపహారాలు నిర్వహించిన కూల్చివేతలకు నిరసనగా బాధితులను పరామర్శించిన జిల్లా సిపిఎం కార్యదర్శి సాదుల శ్రీనివాస్ సూర్నపు సోమలయ్య మాట్లాడుతూ ఇలాంటి చర్యలు దారుణమని కాయకష్టం చేసి గత 30 ఏళ్ల క్రితం కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కొంతమంది ల్యాండ్ మాఫియా లోకల్ ఇళ్లతో కుమ్మక్కై ఎటువంటి ఆదేశాలు కోర్టు ఆర్డర్ చూపించకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం దానికి అధికార పార్టీ నేతలు పోలీసుల రక్షణ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఈ దౌర్జన్యాలను ఆపివేసి 56 జీవో అమలు చేసి పేదల ఇళ్లకు రక్షణ కల్పించాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ తరఫున మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి అయినా పేదలకు రక్షణ కల్పించేలా పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమ్మెట రాజమౌళి, కౌన్సిలర్ సీతారాం నాయక్, రాజు, నాగన్న, మల్లయ్య, బాధితులు ఉస్మాన్, గుండగాని లక్ష్మణయ్య, దరిపల్లి వేణు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది జరిగిన తర్వాత ఈ మొత్తం ప్రభుత్వాందే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సీపీఎం నాయకులు సాల శ్రీనివాస్ గారు, సోమయ్య గారు, రాజు గారు, సీతారాం నాయక్ గారు వీళ్ళందరూ మాకు అండగా నిలబడి వాళ్ళ వినంతో మాకు వచ్చి మీకు ఏం భయం లేదు, మీరు ఇక్కడ ఇవ్వడం చేయ, మీరు బయటకు వెళ్ళకూడదు, వెళ్ళాల్సిన పని లేదు, మీకు మేము అండ ఉన్నాం, ఎవరు లేకున్నా కానీ మీకు న్యాయంగా మీరు భూములు కొనుక్కున్నారు, మీరు నివసిస్తారు, 30-35 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న కూల కొట్టడానికి అవకాశాలు కానీ మేమున్నాం, మీకు మీకు ఏం లేదని చెప్పి సపోర్ట్ గా పని నిలబట్టి ఇలా ఉన్నాం కానీ లేకపోతే ఈ పార్టీకి మేము ఎప్పుడో వెళ్ళిపోతారు అట్లా చేస్తారు వాళ్ళు. కలెక్టర్ గారిని, మా పై అధికారులను, ప్రజాప్రతినిధులని, ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఎంఆర్ఓ చేయన్నాయి. అదేవిధంగా మున్సిపల్ అధికారులు మేము అంటున్నాం, మేము ఇల్లు పర్మిషన్ లేకుండా కట్టినట్టు వాళ్ళకి కూల్చుతాం అంటున్నాం. ఇవాళ ఒకరు నువ్వు ఇల్లు కూల్చాల్సి వస్తే మానుకోట పట్టణం 50% మొత్తాన్ని కూడా కూల్చాలి. కంకరబోడు కావచ్చు, వెంకటేశ్వర బజార్ కావచ్చు, లేకపోతే కృష్ణా కాలనీ ఆ ప్రాంతం కావచ్చు, లేదా అయినా ఆ కొత్త బజార్లో ఉన్న కాలనీలు 25 కాలనీలు మొత్తం కూడా నువ్వు కూల్చాల్సి వస్తుంది. పాత బజార్లో కూడా సేమ్ అంటే ఇవాళ మొత్తం 25 కాలనీలు మొత్తం కూడా నువ్వు కూల్చాల్సి వస్తుంది. మారుకొండ పట్టణం, గుమ్మనూరు, రామచంద్రపురం ఈ ప్రాంతం మొత్తం కూడా 287 లో ఉంది. ఇవాళ నువ్వు వచ్చినా ఇలా మున్సిపాలిటీ కాకముందే ఆనాడు 1964 ముందు టౌన్ కమిటీ ఏదైతే ఉందో మున్సిపాలిటీ నగర పంచాయతీగా ఉన్నటి నుంచి కూడా ఈ మొత్తం కూడా ఇల్లు కట్టుకున్నట్టు ఒక వాడిని ఇవాళ ఇలా కట్టుకుంటారు. పేదలు కొనుక్కున్నారు, పట్టాదారులు అక్కడ కొనుక్కున్నారు, కట్టుకుంటారు. నువ్వు ఇలా పర్మిషన్ లేకుండా కూల్తావని చెప్పేసి ఒక ముందే కనుక్కున్నా మీకు ప్రజలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం కూడా ఎక్కడికైనా దిగదారంటే చేయించేందుకు అవకాశాలు ఉంటాయి. దానికి ఎలాంటిగా ప్రాణహారీలు జరిగిన ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి యొక్క అదాత్యాలకు కానీ ఏదో ప్రమాదం జరుగుతుందని చెప్పి భయ ప్రాంతాలకు గురి కావాల్సిన అవసరం లేదు. సిపిఎం పార్టీ మీకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏమనుంటే సెటిల్మెంట్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు సార్, దానంటే ఇంటికి వచ్చి బెదిరియటం మమ్మల్ని చేస్తున్నారు, అధికార పార్టీ హండా ఉంది వెనక అని మాట్లాడుతున్నారు. పోలీసు పెట్టాలని వచ్చారే బాబు, మీరు తలుపులు